హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం మెత్తగా హోటల్ స్టైల్లో స్పాంజ్ ఇడ్లీ తయారు చేయడానికి బ్యాటర్ ప్రిపేర్ చేయడం చూద్దాం. ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్ చూద్దాము. మినప్పప్పు 1 కప్, ఇక్కడ మినప్పప్పు 1 కప్ తీసుకుంటే ఇడ్లీ రవ్వ 2 కప్స్ తీసుకోవాలి. అటుకులు 1/2 కప్, మెంతులు 1/2 టీ స్పూన్. ఈ పప్పుని ఒక బౌల్లో వేసుకుందాము. 2-3 టైమ్స్ బాగా కడగాలి. కడిగిన పప్పుని 4-5 అవర్స్ నానబెట్టాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా ఇడ్లీలు సాఫ్ట్గా రావడానికి బాగా యూజ్ అవుతాయి. ఈ పప్పుతో పాటు మెంతులు కూడా నానుతాయి, అందుకే పప్పులోనే మెంతులు వేసుకోవాలి. అటుకులు ఉన్నాయి కదా, ఈ అటుకుల్ని కూడా మనం ముందు నానబెట్టాల్సిన పనేం లేదు. జస్ట్ మనం పిండి రుబ్బే ముందు 1 అరగంట ముందు కడిగి పెట్టేసుకుంటే అవే నానిపోతాయి. ఇదిగోండి 5 అవర్స్ నానబెట్టాను నేను పప్పుని. ఇదిగోండి సాఫ్ట్గా అయిపోయింది కదా, పప్పుతో పాటు మెంతులు కూడా బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండర్లో వేసుకుని రుబ్బుకుందాము. ఇడ్లీ రవ్వని 2 టైమ్స్ కడగాలి బాగా. ఇలా ఒకసారి కడిగేసి నీళ్లు పడేసిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి పెట్టుకోవాలి. అంటే మనం ఇడ్లీకి పప్పు రుబ్బుతున్నాం కదా, రుబ్బే వరకు ఇందులో నీళ్లు పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు రుబ్బుకుందాము. ఫస్ట్ గ్రైండర్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని దాంట్లో మనం నానబెట్టుకున్న పప్పును వేసుకొని రుబ్బుకోవాలి. కొంచెం పిండి నలిగింది కదా, అప్పుడు ఈ అటుకుల్ని కూడా ఈ పప్పులో వేసుకొని రుబ్బుకోవాలి. మధ్య మధ్యలో కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవచ్చు. మధ్య మధ్యలో పిండిని మెత్తగా అయిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ పప్పు మెత్తగా అవడానికి 10-15 మినిట్స్ ఈజీగా పడుతుంది. ఈలోపు మనం రవ్వని కడిగి నానబెట్టాం కదా, ఇప్పుడు వేరే బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఈ వాటర్లోంచి ఇలా రవ్వని పిండుకుంటూ వేరే బౌల్లోకి వేసుకోవాలి. మొత్తం అంతా వేసుకున్న తర్వాత పిండి చూద్దాము. పిండి కూడా బాగా మెత్తగా అయిపోయింది కదా, గ్రైండర్ ఆఫ్ చేసుకుందాము. ఈ పిండి మొత్తాన్ని రవ్వలో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం సాల్ట్ ఎక్కడ యాడ్ చేసుకోలేదు. పప్పుని రవ్వని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండికి గట్టిగా మూత పెట్టుకోవాలి. ఎప్పుడైనా పప్పుని 8-8 కంటైనర్లోనే పెట్టుకుంటే బాగుంటుంది. ఈ ఇడ్లీ పిండిని 4-5 అవర్స్ మనం ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టుకోవాలి. చూడండి, 4-5 అవర్స్ తర్వాత పిండి ఇలా ఉబ్బి కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ పిండితో ఇడ్లీ వేసుకుందాం. మనం ఒక బౌల్లోకి మనకు కావాల్సినంత ఇడ్లీ బ్యాటర్ తీసుకోవాలి. చూసారా, ఈ బ్యాటర్ థిక్గానే ఉంది. ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకుందాము. చాలా చిక్కగా కనిపిస్తుంది కదా, దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. అంటే ఇడ్లీ వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మరీ పలచగా చేసుకోకండి. పిండి బాగా పలచగా అయితే ఇడ్లీ పొంగదు, అందుకని కొంచెం గట్టిగానే ఉండాలి. తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. సోడా చాలా కొంచెం వేసుకోవాలి, అంటే చిటికెడు సోడా వేసుకుంటే సరిపోతుంది. బాగా కలపాలి. సోడా వేసుకున్నాం కదా, వెంటనే పెట్టేసుకోవాలి ఇడ్లీలు. ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ ఇడ్లీలని ఇడ్లీ కుక్కర్లో కుక్ చేసుకోవచ్చు, లేదంటే మామూలు కుక్కర్ ఉంటుంది కదా, మామూలు కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. దాంట్లో ఈ ప్లేట్స్ పెట్టుకోవాలి. తర్వాత విజిల్ పెట్టుకోకుండా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుని టోటల్గా 15 మినిట్స్ ఉడికించుకోవాలి. అంటే 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని 5 మినిట్స్ వరకు లిడ్ ఓపెన్ చేయకూడదు. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగోండి, సాఫ్ట్గా స్మూత్గా ఇడ్లీలు ఎలా ప్రిపేర్ అయ్యాయో చూసారా. తిరిగేసినా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇడ్లీలు. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఇష్టమైన చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా,
ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.